నేటి సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు అరాచకాలకు ప్రతిరూపమే ఇది కల కాదు అనే చిత్రాన్ని నిర్మించినట్లుగా డైరెక్టర్ హీరో అదీప్ నజీర్ తెలియజేశారు. ఉప్పల్ ఏషియన్ థియేటర్లో చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి ఈ చిత్రాన్ని తెరకించారు. ఈ చిత్రంలో న్యాయవాది పాత్ర చాలా అద్భుతంగా ఉందని, న్యాయానికి అన్యాయానికి మధ్య జరిగినటువంటి సంఘటన ఎంతో అద్భుతంగా ఉందని డైరెక్టర్ తెలియజేశారు. దీంట్లో ప్రస్తుతం జరిగే అగాయిత్యాలన్నీ చూపించారు. గనిగారి క్యారెక్టర్ చాలా బాగుంది. ఇట్లాంటి వాటికి ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషం. చాలామంది రజియా, హారిక, జమా, గుల్జార్ గౌస్, నరేంద్ర దావళ, చాలామంది ప్రతి ఆర్టిస్టు ఎంత అద్భుతంగా చేశారంటే అంత అద్భుతంగా చేశారు. ఈ సినిమా అందరు చూడాలి, కుటుంబ సమేతం చూడాలి. ఈరోజు సమాజంలో జరుగుతున్న అత్యాచారాలు ఆడదంటే విలువ లేకుండా అయిపోయింది. 6 మాసాల పసికంది నుండి 100 సంవత్సరాల తల్లిలో కూడా ఒక ఆడతనమే చూస్తున్నారు. ఇది ఎందుకు జరుగుతుందంటే, ఇది రాజకీయ నాయకుల అండదండాలతో బతుకుతున్న ఈ కామాంధుల అరాచకాలు చాలా పెరిగిపోతున్నాయి. సపోర్ట్ చేసే రోలు అయితే ఈ సినిమా చిన్న సినిమా అని అందరూ అనుకోకుండా ఇందులో ఉన్న మంచి మెసేజ్ మీరందరూ చూడాలి. ఎందుకంటే సినిమాలో మెసేజ్ ఇవ్వడమే కాదండి, సినిమా ద్వారా సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని ఈయన డైరెక్టర్ గారు ఆయన నిజంగా కన్న కళని మనందరి ముందు తీసుకొచ్చారు ఒక సినిమా ద్వారా. సో దయచేసి అందరూ కూడా ఈ టైంలో, పెద్ద పెద్ద సినిమాలు ఉన్న టైంలో కూడా సొసైటీకి ఎలాగైనా సరే ఈ మెసేజ్ రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతోనే అందరి ముందు ఈరోజు తీసుకురావడం జరిగింది. దయచేసి అందరూ ఈ సినిమా చూడండి. ఆడవాళ్ల మీద జరుగుతున్న అత్యాచారాలు అఘాయిత్యాలను అరికట్టడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాలి అని ఒక మంచి మెసేజ్ని ఇస్తున్నారు. మనం ఈరోజు చూస్తున్నాం, నిజంగా మనం అందరూ చూసి ఇలాంటి సినిమాని మనం ఎంకరేజ్ చేయాలి. సెన్సార్ కూడా అప్రిషియేట్ చేశారు డైరెక్టర్ నజీర్ గారిని. మా టీం అందరిని మీరు విష్ చేస్తారని. నేను సినిమాలో ఒక రోల్ ఇచ్చారు నజీర్ గారు. నేను ఒక రోల్ చేసిన మరి మా కెమెరామెన్ గారికి కూడా నజీర్ గారు కూడా చెప్తాను, ఒక మంచి మెసేజ్ ఇస్తారు ఇచ్చారు కూడా. కాకపోతే ఇవాళ రేపు ఎట్లా ఉన్నదంటే ఉప్పు కారం ఉన్నదా అని సినిమాలను చూస్తాను, ఇటువంటి మెసేజ్లను చూస్తలేరు ఎవరు. అయితే ఇందులో ఒక చెత్త ఏరేటోడు కూడా కళ చూడొచ్చు, మరి నేను ఒక సమాజంలో మార్పు తీసుకురావచ్చు అని మాట్లాడుతున్నాను.